పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మాజీ ఎంపీ బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు ఘనంగా కొనసాగాయి. కాక వీర అభిమాని అడ్డగుంటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎలిగడిలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మహిళలకు 200 చీరలు పంపిణీ చేశారు. అంతేకాకుండా ధూళికట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు 30 బెంచ్లు వితరణ చేశారు. ఈ సందర్భంగా కాక అభిమానులు మాట్లాడుతూ వివేక్ వెంకటస్వామి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన ఘనత వివేక్కే దక్కుతుందన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కృషి చేసిన వ్యక్తి, విశాఖ ట్రస్ట్ ద్వారా విద్యార్థుల కోసం బెంచులు పంపిణీ చేయటం, గ్రామాల్లో తాగునీటి కోసం బోర్వేలు వేయించడం, ప్రజల కష్టసుఖాల్లో ఆపద్ బాంధవుడిగా నిరంతరం ప్రజల గుండెల్లో ఉండే దేవుడు వివేక్ వెంకటస్వామిని కొనియాడారు. అలా కాకుండా ఏదైనా మంచి కార్యక్రమం చేయాలి, అది 10 మందికి ఉపయోగపడాలి, లేక మంచి ఉద్దేశంతో. ఎందుకంటే మీరు ప్రస్తుత సేవకార్యక్రమం చేస్తున్నాం కనుక అన్నదానం వద్దు, ఇంకా వేరే ఏదైనా కార్యక్రమాలు వద్దు అని చెప్పి ఒక మంచి ఉద్దేశం, పిల్లలకు ఉపయోగపడాలి అనే ఒక ఉద్దేశంతో మేడం గారు కూడా 2-3 సార్లు ఫోన్ చేయడం జరిగింది. సార్, మీరు ఎంత సార్ దగ్గర తీసుకెళ్లారా, సార్ చెప్పారా అంటే, లేదు మేడం చెప్పలేని చెప్పాను. మేడం కూడా ఈ రోజు వరకు కూడా నేను ఇక్కడ బెంచ్లు ఇస్తున్న విషయం మేడం గారికి కూడా తెలియదు. ఈ రోజు సార్ జన్మదిన సందర్భంగా ఈ రోజు మీ పాఠశాలకు ఒక 30 బెంచీలు అంటే 56,000 రూపాయల వర్త్ గల ఈ బెంచ్లను మీ స్కూల్కి ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ మంచి చదివి ఉన్నత స్థానాలకు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే మా వివేక్ వెంకటస్వామి గారు కూడా మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళి నిండు ఆయురారోగ్యతలో అష్టైశ్వర్యాలతో నిండు 100 ఏళ్ళు ఉండాలని మంచిగా ఉండాలని చెప్పి. ఇట్టి కార్యక్రమంలో ఎలిగేడు మహిళలు, మండల ప్రజలు మరియు మహిళలు వారికి మన చీరల పంపిణీ, సీట్ల పంపిణీ చేయడం జరిగింది. డాక్టర్ వివేకానంద గారు ఎన్నో చేసిన అభివృద్ధి పనులు, పెద్దపల్లి కాన్స్టిట్యూషన్లో ఎన్నో అభివృద్ధి పనులు చేసిండు. బోర్వెల్స్ కానీ, చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హై స్కూల్కు బెంచెస్ కానీ, ఇంకా ఎన్నో కానీ ఎన్నో సేవలు చేసిండు. వారి బాటలో మేము నడుస్తాము. వారి కోసానికి మేము ఇంకా ఎన్నో పదవులు తీసుకోవాలని, ఎన్నో పదవులు పొందాలని మేము వారి వెంట ఎంతైనా ఎంతకైనా మేము చేస్తామని